నా జరిగిన దుర్ఘటనలో 9 మంది చనిపోవడం జరిగింది అని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఈ 9 మంది కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. జరిగిన ఘటనలో నేను మనుషులను వెనక్కి తీసుకోలేకపోయినా కూడా ఒక మంచి మనసున్న వ్యక్తిగా ఖచ్చితంగా ఆ కుటుంబాలకు అన్ని రకాలుగా తోడుగా ఉంటానని మాత్రం ఖచ్చితంగా హామీ ఇస్తా ఉన్నాను. దీనికి సంబంధించి చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా కంపెనీ వాళ్ళతో ఏ మేరకు రాబడతామో అది గవర్నమెంట్గా మేము కింద మీద పడతాం. కంపెనీ ఇచ్చిన ఏ మేరకు ఇచ్చినా కూడా గవర్నమెంట్ అన్ని రకాలుగా కూడా ముందుండి ఆదుకుంటుంది. చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా 1 కోటి రూపాయలు కాంపెన్సేషన్ కూడా డిక్లేర్ చేస్తా ఉన్నాం. కంపెనీ వాళ్ళతో ఏ మేరకు వస్తుందో వస్తుంది, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏ మేరకు వస్తే వస్తుంది, మిగిలింది ప్రభుత్వం యాడ్ చేస్తుంది. కంపెనీతో ఏం మాట్లాడుకోవాలో ప్రభుత్వం మాట్లాడుకుంటుంది, కానీ చనిపోయిన ప్రతి కుటుంబానికి 1 కోటి రూపాయలు డిక్లేర్ అయితే ఖచ్చితంగా చేస్తా ఉన్నాం. అదొకటే కాకుండా హాస్పిటల్లో ఎవరైతే వైద్యం చేయించుకుంటా ఉన్నారో, వాళ్ళు ఎవరైతే ప్రైమరీ కేర్ అంటే భయపడి ఇంకొకటో వచ్చి చిన్న చిన్న సమస్యలతో వచ్చి ప్రైమరీ కేర్ వైద్యంతో వెళ్ళిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రైమరీ కేర్ చేయించుకున్న వాళ్ళందరికీ 25,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. హాస్పిటలైజ్ అయ్యి ఎవరైతే 2-3 రోజుల పాటు కనీసం హాస్పిటల్లో ఉండవలసిన పరిస్థితి ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా 1 లక్ష రూపాయలు వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. వాళ్ళే కాకుండా వెంటిలేటర్ సహాయంతో వైద్యం చేయించుకునే పరిస్థితులకు వచ్చిన వాళ్ళలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 10 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఏ ఒక్కరికి కూడా వైద్యం ఖర్చు రూపాయి కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ప్రతిదీ కూడా వైద్యం చేయించిన తర్వాత వీళ్ళందరికీ కూడా ఈ కాంపెన్సేషన్ అమౌంట్లు ఇచ్చి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఇళ్ళకు పోయేట్టుగా చేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు కూడా ఇస్తా ఉన్నాం.